ఆంధ్రప్రదేశ్లో వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త దాసరి జయ రమేష్ త్వరలో వైసీపీలో చేరనున్నారు. హైదరాబాద్లోని లోటస్ పండ్లో జగన్తో భేటీ అయిన జయ రమేష్ త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటానని వెల్లడించారు. జగన్ మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని, 2019 ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం ఖాయమన్నారు. తమ భేటీలో ఎలాంటి డిమాండ్లు లేవని, పార్టీ విషయాలు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామని జయ రమేష్ తెలిపారు. ప్రభుత్వాన్ని అవమానకరమైన రీతిలో నడుపుతోంది. హీనాతిహీనంగా తెలుగు జాతిని తీసుకెళ్తోంది. సో ఆ రకంగా ఈ పరిస్థితి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆయన అన్ని రకాలుగానూ జనాకర్షణ పొందిన నాయకుడు. సో రాబోయే ఎన్నికల్లో ఆయన అన్ని రకాలుగానూ ఘన విజయం సాధించి మంచి పరిపాలన చేస్తాడని ఆశిస్తున్నాను. నేను ఒక రకంగా 2001-2002 నుంచి కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నాను. దాసరి బాలవర్ధన్ గారు పార్టీలో కొనసాగారు, కానీ నేను మాత్రం దూరంగానే ఉన్నాను. నేను రాజకీయంగా నాకు ఎప్పుడైతే ఆయన నిరాశపరిచాడో 1999 రెండు సీట్లు ఇస్తానని చెప్పి, గన్నవరం అసెంబ్లీ సీటు, విజయవాడ పార్లమెంట్ సీటు నాకు ఇస్తానని చెప్పి అంతకుముందు వాగ్దానం చేసి మాట తప్పాడు. ఈ దాంతో నాకు తెలుగుదేశం రాజకీయాలు. నెల్లూరు జిల్లా వైసీపీలో పొలిటికల్ రగడ ముదురుతోంది. అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా తమ అనుచరులతో సమావేశమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డిని మళ్లీ కావలి టికెట్ ఇస్తుండడాన్ని కాటంరెడ్డి, ఒంటేరు తప్పుబడుతున్నారు. కంటెస్ట్ అయితే చేయాలనుకుంటున్నాం మైకల్ గారు. కంటెస్ట్ చేసినప్పుడు పరిస్థితులను ప్రభావం చూసుకుని మేమిద్దరం అయితే కలిసిమెలిసి ఉండాలనుకున్నాం భవిష్యత్తులో. ఈ మా ఇద్దరికి సంస్థ స్థానం దొరికిన దగ్గర మా యొక్క అభిమానులు శ్రేయభిలాషులు వాళ్ళతో అనుమతితో వీళ్ళు జాయిన్ ఎక్కడ ఎవరితో నేను సంప్రదించి ఇంకా మాట్లాడింది, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కూడా మాట్లాడలేదు. మేము ఒక పార్టీలో ఉండేటప్పుడు ఆ పార్టీని రిజైన్ చేయకుండా ఇంకొక పార్టీలో చేరాలన్న ఆలోచన కూడా కరెక్ట్ కాదు. మేము ఇప్పుడు పరాటి పని చేసిన వాళ్ళు కాదు. టీడీపీ వాళ్ళు ఆహ్వానించే దాని మీద మళ్ళీ మా వాళ్ళతో మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. టీడీపీ అనేది కాదు, ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ముందు దీంట్లోంచి బయటకు రాని వచ్చిన తర్వాత మేమైతే పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నాం. దీనికి చాలా పరిణామాలు ఉన్నాయి. ఏదో జస్ట్ ఈ సొక్కా తీసుకొని ఆ సొక్కా వేసుకొని కాదు. మా యొక్క వేణుగోపాల్ రెడ్డి గారు మేము కలిసి మాట్లాడుకొని ప్రతాపకుమారెడ్డిని కలుపుకొని పోవాలనే ఉద్దేశం ఉంటే ప్రతాపకుమారెడ్డితో ఇస్తే డిస్కషన్ లేదు. ప్రతాపకుమారెడ్డి ఇష్యూవే కాదు. అంటే ఫర్దర్గా నన్ను కలిపెట్టి రాజకీయంగా కోడెలను పక్కన తప్పించడమే తమ పంతమంటూ సత్తెనపల్లిలో అఖిలపక్ష సంఘాలు, పౌర సంఘాల ధర్నా చేపట్టాయి. అంబటి రాంబాబు, నాగూర్ మీరాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత విడిచిపెట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రదర్శన చేస్తే పోలీసులు అడ్డుకోవడం దారుణమని నాయకులు మండిపడ్డారు. ఇలాంటి అరెస్టులకు, తాటాకు చెప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు అన్నారు. కాలేజ్ కనెక్ట్ వికాస వారధి యాత్ర 3 రోజు విజయవంతంగా ముగిసింది. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థలను సందర్శించిన వికాస వారధి బృందం అనంతపురంలోని కియా మోటార్స్ ను సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు లభించిన అరుదైన అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎవరన్నా కియా మోటార్స్ ప్లాన్ చూస్తే నిజంగా సర్ప్రైజ్ అవుతారు. అలా ఉంది, అంత అత్యద్భుతంగా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్టయితే. ప్రస్తుతం మనం పెనుగండ దగ్గరలో ఉన్న కియా మోటార్స్ ప్లాంట్లో ఉన్నాం. ఫస్ట్ ఇండస్ట్రియల్ విజిట్ ఇది. వికాస వారధిలో భాగంగా కొంతమంది సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని కియా మోటార్స్ ప్రాంగణంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇంతవరకు ఎవరు ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఎవరు ఇంత పెద్ద గ్రూప్ ఈ కియా మోటార్స్లో వెళ్లలేదు. ఆ అదృష్టం మనకే దక్కింది. ఓవరాల్ గా చిన్న అంటే ప్లాంట్ దగ్గర నుంచి పూర్తి కార్ ప్రొడక్షన్ బయటకు వచ్చేంత వరకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ స్టూడెంట్స్ చూడడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఈ అనంతపురం పెనుగొండ ప్రాంతాల్లో ఒక కొత్త విప్లవానికి తెర తీయబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వికాస వారధిలో భాగంగా కొంతమంది కాలేజ్ కనెక్ట్ విద్యార్థులు కియా మోటార్స్ లో ఇవాళ సందర్శించడం జరిగింది. వాళ్ళ అనుభవాలు ఏంటో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అండి,
ఎలా ఉంది ఈ కియా మోటార్స్? ఎందుకంటే ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నారు, అదృష్టం మీకే దక్కింది. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ సార్, ఇలాంటిది నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లాంట్ ఐ థింక్ హియర్ ఇట్ ఈస్ సెటప్, సో ఇట్ ఈస్ గ్రేట్ టు హ్యావ్ ఇన్ అనంతపూర్ సార్. ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి చాలా నీట్గా ఉంది సార్, ఇక్కడ ఫ్రమ్ బేసిక్ రోడ్ నుంచి లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది ప్లాంట్ వరకు చాలా నీట్గా ఉంది సార్. ఇక్కడ మేము వచ్చేసి ప్రెస్ షాప్ అని, అసెంబ్లింగ్ షాప్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూసాం సార్. అంటే మొత్తం డిపెండ్ అపాన్ ది ప్లాంట్ సమ్ ఆఫ్ ది ఆటోమేషన్, సమ్ ఆఫ్ ది మాన్యువల్ థింగ్స్ ఉన్నాయి సార్. మ్యాక్సిమం దే ఆర్ యూజింగ్ ఆటోమేషన్ సార్. అండ్ ఇది ఎలక్ట్రానిక్ కార్లో ఒక ఫస్ట్ ఎరా అని చెప్పి చెప్పుకోవచ్చు సార్. కియా మోటార్స్ అనేది ఇక్కడ అన్ని రోబోట్స్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ అసెంబ్లింగ్లో మాత్రమే మ్యాన్ పవర్ ఉంది, బట్ దాంట్లో కూడా ఎక్కడ ఎలాగ జాబ్స్ వస్తుంది ఏంటని చూడొచ్చు. సో స్టార్టింగ్ ఫ్రమ్ బాడీ ప్రెస్ షాప్ దగ్గర నుంచి కార్ ఫైనల్ ప్రోడక్ట్ బయటకు వచ్చేంత వరకు మీరు చాలా ఫేజెస్ చూస్తున్నారు, ఏమేమి నేర్చుకున్నారు మీరు ఈ ఇండస్ట్రియల్ టూర్ ద్వారా, ఈ కియా మోటార్స్ సందర్శన ద్వారా? అన్ని విధాలుగా చాలా యూస్ఫుల్గా ఉంది. ఏ ఇంజనీర్స్కి ఎక్కడెక్కడ జాబ్స్ అనేవి వస్తాయో తెలుస్తుంది. ఇక్కడ మెయిన్గా మెకానికల్కి ఎక్కువ జాబ్స్ అనేవి ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్. తమ గ్లోబల్ ప్రొడక్షన్ లో దాదాపు 10% ఆఫ్ కెపాసిటీ ఇక్కడ నుంచే తయారు చేయాలని చెప్పి కియా భావిస్తుంది. ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల రూపాయల మేర కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. చుట్టుపక్కల అలీడ్ ఆన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయల దాకా ఇన్వెస్ట్ చేశారు. దాదాపుగా ఒక 10,000 మంది దాకా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రతినిధులు చెప్తున్నారు. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్సీ కాసారి జ్ఞానేశ్వర్ ఎన్నికయ్యారు. గత కొన్నేళ్లుగా తెలంగాణలో కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కాసాని ఒక అకాడమీ కూడా స్థాపించారు. పేద క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి ట్రైనింగ్ ఇస్తూ వారి కోసం టోర్నీలు కూడా నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా ఫెడరేషన్ లో విశేషంగా సేవలందిస్తోన్న కాసాని జ్ఞానేశ్వర్ తొలిసారి ప్రెసిడెంట్ గా ఎన్నికవడంతో తెలంగాణ కబడ్డీకి గొప్ప గుర్తింపుగా భావిస్తున్నారు. కాసానికి దక్కిన గౌరవంపై తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తో పాటు మాజీ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కేబిఎన్ కళాశాలలో నూతన చిత్రం క్రష్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. శ్రీచక్ర ప్రొడక్షన్ బ్యానర్లో శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీ సత్య దర్శకత్వం అందిస్తున్నారు. బాలు సుమయ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూజల అనంతరం హీరో హీరోయిన్ల మీద తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ విజయ్ కుమార్ క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. క్రష్ మూవీ మంచి విజయం సాధించాలని ఆయన కోరారు. అన్ని లవ్ స్టోరీల కంటే డిఫరెంట్ గా క్రష్ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు నిర్మాత తెలిపారు. షూటింగ్ ని చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపారు. అది నా మొదటి ఆలోచన. ఈ మధ్యన ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి చూసాం. ఇందిరాగాంధీ గారు ఎన్టీఆర్ని మద్రాసి అన్నారంట. సారి కోపం వచ్చింది. కాదండి, మేము ఆంధ్ర వాళ్ళం అని చెప్పారు. నేను హైదరాబాదీ కాదు, ఆంధ్ర వాళ్ళ అని చెప్పుకోవాలని 6 నెలల నుంచి ఇక్కడ కష్టపడుతున్నాను. దగ్గర దగ్గర ఒక 70 మంది ఆర్టిస్టులను తయారు చేశాను. వీళ్ళందరూ కూడా ట్రైన్డ్ ఆర్టిస్టులు. వీళ్ళతో ఒక కొత్త సినిమా లవ్ సబ్జెక్ట్ క్రష్ అనే సినిమాని చేస్తున్నాను బ్రదర్. విజయవాడ రాజధాని నగరంలో సినిమాని మనం నిర్మించాలి. సినిమా పరిశ్రమ ఇక్కడ నిలదొక్కుంటే మళ్ళాగా ఎంతోమంది వచ్చి ఇక్కడ సినిమాలు తీసే అవకాశం ఉంటుంది అనే ఒకే ఒక్క దృఢ సంకల్పంతో ఈరోజు ఇక్కడ శ్రీ చక్ర మూవీస్ వారి క్రష్ సినిమా బాగా నిర్మించబడి తర్వాత విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతటా కూడా యువకులందరినీ కూడా ఉర్రూతలగిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని గురించి స్టోరీ చెప్పాలంటే అందరూ ప్రతి సినిమా కొత్తగా ఉంది, కొత్త సబ్జెక్ట్, చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్తారు. నేను ఈ మూవీ గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు, బికాజ్ నెక్స్ట్ వ్యాలంటైన్స్ డేకి మీరే చూసి కంపల్సరీ డిఫరెంట్ ఉంది. అండ్ టోటల్ ఆంధ్ర టీమ్ చాలా కష్టపడ్డారు, మీరందరూ సపోర్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ ఫ్యూచర్లో రిలీజింగ్కి మళ్ళీ మాట్లాడతాను.